हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल मोनिका सिंपल लाइफ। फ्रेंड्स, नेनु ई रोजु ना लंच रोटीन एंड डिनर रोटीन चूपिस्तानु। लंच लोकि ए रेसिपीस चेसुकुन्नामु आ रेसिपी अंड डिनर रेसिपी शेर चेस्तानु। ఇక నేను క్యాలీఫ్లవర్ టమాటో వండుతున్నాను. ఫస్ట్ కెటిల్లో వాటర్ వేడి చేసుకొని ఒక బౌల్లో పోసుకొని క్యాలీఫ్లవర్ కట్ చేసి ఆ వేడి వాటర్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ప్యాన్ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ అండ్ జీలకర్ర కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాను. అలా చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపు టమాటా కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సెకండ్ అట్లా ఫ్రై చేసి ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై కావాలి. ఇప్పుడు వెన్నీళ్ళలో వేసుకున్న క్యాలీఫ్లవర్ కూడా తీసి అందులో వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని ఉప్పు కారం కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోయినట్టే. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం కదా, ఆ వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. లేదంటే ఇంక ఎక్కువ వెజిల్స్ అయిపోతాయని క్లీన్ చేస్తున్నాను, గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేస్తాను అంతే. ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో కూలర్నే డ్రెస్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటాము. ఈ వస్తువులన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ సదిరి పెట్టుకున్నాను లంచ్ తర్వాత పడుకోకుండా. ఆఫ్టర్నూన్ టైంలో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇప్పుడు నైట్ అయిపోయింది, డిన్నర్ చేస్తున్నాను. వెజ్ పులావ్ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్లో జీరా, డ్రై మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకుంటాను. ఇవి ఫ్రై అయ్యేలోపు వెజ్జీస్ అన్నీ చాప్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఇందులో కొంచెం పుదీనా, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, మిల్ మేకర్, బీన్స్, ఇలా చిక్కుడుకాయ ఇవన్నీ వేసుకున్నాను. దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న మిల్ మేకర్ వేసుకుంటున్నానండి.
ఇంతవరకు ఫ్రై అయ్యాక ఇందులో కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది, లేకపోతే గరం మసాలా వేసుకోండి. జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోండి. కొంచెం చిట్టికెడు మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయాక ఇందులో రైస్ వేసి ఒక 2 సెకండ్స్ అలా కలిపి రైస్కి సరిపడినంత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. సరిపడినన్ని వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూడాలి, సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ కుక్ చేసిన తర్వాత వీడియో మిస్ అయిందండి, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.